సెకండ్ వేవ్ విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు అప్పుడే థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చేస్తుంది అది కూడా కరోనా పిల్లల్ని టార్గెట్ చేయబోతుందన్న నిపుణుల హెచ్చరికలు మరింత భయాందోళన రేపుతున్నాయి సర్ మీ పాపకి కరోనా టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది త్వరగా ఏదైనా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి సర్ మా పాపకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది సర్ బెడ్స్ ఏం లేవు అమ్మా ఇక్కడ సర్ 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 వెళ్ళి ఇంకో హాస్పిటల్ తీసుకుపోండి అమ్మా ప్లీజ్ సర్ మేడం పాపకి కోవిడ్ వచ్చింది మేడం ఏదైనా బెడ్ ఉంటే చూస్తారా మేడం లేవమ్మా బెడ్స్ ఏం ఇక్కడ ఇంకో హాస్పిటల్ తీసుకుపోండి వెళ్ళి సార్ పాపకి కోవిడ్ వచ్చింది సార్ బెడ్ లేమన్న ఖాళీ ఉన్నాయా సార్ బెడ్ ఆక్సిజన్ ఉన్నా గానీ ఇక్కడ స్టాఫ్ సరిగా లేరమ్మా పోయి ఇంకో మంచి హాస్పిటల్ ఏమైనా ఉంటే చూసుకోండి సార్ కనీసం ఆక్సిజన్ అయినా చూడండి సార్ కరోనా పేషెంట్స్ అడ్మిట్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి అనుకుంటా సార్ పోయి మంచి హాస్పిటల్ లేదని చూసుకోండి ఎక్కడైతే కష్టం ఆక్సిజన్ లేదయ్యా ఇక్కడ ప్లీజ్ సార్ హలో వదినా పాపకి కోవిడ్ వచ్చింది వదినా అయ్యో అవునా మీ అన్నకి ఫోన్ చేసుకో అతన్ని వదిలేసినప్పుడే ఆ పిల్ల గురించి వదిలేసా నా లైఫ్ హ్యాపీగా ఉంది ఇప్పుడు హలో అన్న అది పాపకి కోవిడ్ వచ్చిందన్న అవునా మీ వదివి ఫోన్ చేయరా ఆ దరిద్రం గురించి నాకెందుకు వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా రే మామ రే పాపకి కోవిడ్ వచ్చిందిరా వామ్మో మనకు తెలిసిన హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా కరోనానా అది కాదురా నాకు భయం రో ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి బాబాయ్ ఏడవ నాకేమీ కాదు నాకు నువ్వు ఉన్నావు ఒక్కసారి మెడిసినే కాదు నాలుగు మంచి మాటలు కూడా మనల్ని బ్రతికిస్తాయి మహారాష్ట్రలో ఒక ఫ్యామిలీతో పాటు ఆ ఇంట్లో ఉన్న ఒక పాపకు కూడా కోవిడ్ టెస్ట్ చేశారు ఆ టెస్ట్లో ఆ పాపకి పాజిటివ్ అని వచ్చింది కానీ ఆ పాప చాలా ఎనర్జీగా చాలా హ్యాపీగా చాలా ఆరోగ్యంగా ఉంది కానీ ముప్పు ఎటు నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఈ సిచ్యువేషన్లో ఆపదలో ఉండి ఎవరైనా ఫోన్ చేస్తే ఆ సమయంలో వారికి మీరు తప్ప ఇంకెవ్వరూ సహాయం చేయలేరు అని మన నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఈ సిచ్యువేషన్లో మనం ఒకరికొకరు తోడుగా నిలుద్దాం కరోనాని ఎదురిద్దాం స్టే హోమ్ స్టే సేఫ్